ఆసక్తికరమైన ఉదాహరణ రెండవ భాగం. కాబట్టి పిల్లలు, మునుపటి వీడియోలో మీరు 1 నుండి 5 వరకు పోల్చిన సంఖ్యల యొక్క కొన్ని ఉదాహరణలు చూశారు. అందులో మీరు వాటిని ఈ సంఖ్యలతో పోల్చారు. ఈ వీడియోలో మనం మరికొన్ని ఉదాహరణలను చూద్దాం. మరి ఈ సంఖ్యలను అర్థం చేసుకోవడంలో పింకీ ఎక్కడ తప్పు చేసిందో తెలుసుకుందాము. పింకీ తన పుట్టినరోజున చాలా బహుమతులు అందుకుంది. ఆమె వాటిని తెరవడానికి చాలా ఉత్సాహంగా ఉంది. అమ్మా, నేను అందుకున్న నా బహుమతులను తెరిచి చూడనా? నాకు ఏంటి దొరికాయో? సరే పింకీ, కానీ అంతకుముందు నువ్వు నీ బహుమతులను లెక్కించి నీకు ఎన్ని బహుమతులు వచ్చాయో నాకు చెప్పగలవా? సరే అమ్మా. పింకీ తన వేలు సహాయంతో ఆమె బహుమతులను ఒక్కొక్కటిగా లెక్కించడం ప్రారంభించింది. 1, 2, 3, 4 మరియు 5. అంటే నాకు 5 బహుమతులు వచ్చాయి. నువ్వు సరిగ్గా లెక్కించలేదు పింకీ. నువ్వు ఈ బహుమతిని 2 సార్లు లెక్కించావు. మళ్ళీ లెక్కిద్దాం. మరియు ఈసారి బహుమతిని 1 సారి మాత్రమే లెక్కిద్దాం. సరే అమ్మా. 1, 2, 3 మరియు 4 అంటే నాకు 4 బహుమతులు వచ్చాయి. అవును పింకీ, ఈసారి నువ్వు సరిగ్గా లెక్కించావు. ఇవి 4 బహుమతులు మాత్రమే. అయితే పద, ఈ కాగితంపై బహుమతులను సంఖ్యలను రాయి. అమ్మా ఇది తీసుకో. పింకీ 4 సరిగ్గా రాస్తోందా? పదండి చూద్దాం. పింకీ 4 అలా రాయరమ్మా, నువ్వు దీన్ని 4 సార్లు రాశావు. మనం ప్రతి సంఖ్యను ప్రత్యేక చిహ్నంగా రాస్తాము. ఓ అవును. అమ్మా ఇది తీసుకో. ఇప్పుడు ఇది సరేనా? చాలా మంచిది పింకీ, నువ్వు సరిగ్గా 4 రాశావు. అమ్మా నేను ఇప్పుడు నా బహుమతులు తెరిచి చూడవచ్చా? సరే పింకీ. ఇది సాయంత్రం మరియు పింకీ పండ్లను బల్లపై ఒక వరుసలో పెడుతోంది. మొదట తను 2 నారింజలు, తరువాత 2 మామిడి పండ్లు, చివరకు 1 యాపిల్ పెట్టింది. పింకీ, అందరికీ మామిడి పండ్లను కొద్దాం. నువ్వు నాకు 2 మామిడి పండ్లు ఇవ్వగలవా? 1 మరియు 2. అమ్మా ఇది తీసుకో. పింకీ 2 మామిడి పండ్లు వాళ్ళ అమ్మకి ఇచ్చిద్దా? పింకీ, నువ్వు నాకు 2 పండ్లు ఇచ్చావు, కానీ 2 1 కాదు. నేను నిన్ను ఏదైనా 2 పండ్లను అడగలేదు. నేను 2 మామిడి పండ్లను మాత్రమే అడిగాను. ఓ సరే అమ్మా, ఇది తీసుకో. 1 మరియు 2 మామిడి పండ్లు నేను ఈసారి బాగానే ఇచ్చాను కదా? అవును పింకీ, చాలా బాగుంది. పద, ఇప్పుడు మిగతా పండ్లను త్వరగా లోపల పెట్టేసి చేతులు కడిగేసుకో. నేను ఈ మామిడి పండుని ఇప్పుడే కోసేస్తాను. కాబట్టి ఈ వీడియోలో అంతే. ఈ వీడియోలో వస్తువుల సంఖ్యను సరిగ్గా లెక్కించటం మరియు వ్రాయడం ఎలాగో మనం నేర్చుకున్నాము. 1 నుండి 5 వరకు మీరు లెక్కించడం సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. బై ఫ్రెండ్స్.